రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మహాధర్నా చేపట్టారు. సిరిసిల్లలో నెలకొన్న వస్త్ర సంక్షోభాన్ని నివారించడానికి వారు డిమాండ్ చేశారు. తక్షణమే పెండింగ్ బకాయిలను సబ్సిడీ డబ్బులను అందించి పని కల్పించాలని వారు కోరారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ నేతన్నలకు ఉపాధి లేకపోవడంతో తమ కుటుంబాలను పోషించుకునేందుకు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. కార్మికులు హోటళ్లలో చాయ్ కప్పులు కడుగుతూ కూలీ పనులకు వెళ్లి మట్టి పనులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.